వేములవాడ నియోజకవర్గ రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గ్రామ ఉపసర్పంచ్ బైరి గంగమల్లయ్య ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ కార్యక్రమం రుద్రంగి గ్రామ ఉపసర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు బైరి గంగమల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాస్కుల పంపిణీ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పలువురికి మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి గాలి ద్వారా సోకకుండా ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సూచనలు పాటించాలని అదేవిధంగా నిరుపేదలకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ ప్రభాలత తిరుపతి మాజీ జెడ్పీటీసీ పొద్దుపొడుపు లింగారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అభిలాష్ వార్డు సభ్యులు గ్రామ మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు. नमस्कार महिला तरुलंदर कूड़ा अदे विधंगा करोना कष्टाल नुंची మన అందరం కూడా అతి తొందరగా బయటపడాలని ఆ దేవుని అందరం కూడా ప్రార్థిద్దాం. ఆ కరోనా మహమ్మారిని మన గ్రామం నుంచి మన ప్రాంతం నుంచి మన రాష్ట్రం నుంచి మన దేశం నుంచి ప్రారదూరడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పిన సూచనలను పాటిస్తూ వచ్చే నెల 3వ తారీఖు వరకు లాక్డౌన్ ఏతుందో దాన్ని మనందరం కూడా స్వీయ నిర్బంధం ఉంటూ करोना रक्षसिनी मन प्रांत अंदर कृषि चेवल सदर्भ को मरजु राष्ट्र प्रभुत्म केन्द्र प्रभुत्म प्रति बैठक वेते मेवन जीवन तीस पैस्थिल अटे आरोग्यमे महाभाग्यम प्रजारोग्यम बागुंटे ఆ గ్రామాలు గాని రాష్ట్రం గాని దేశం గాని బాగుంటుందని ఉద్దేశంతోటి ప్రతి ఒక్కరు కూడా మాస్కులు గ్రామాల్లో ఉంటే ఎవరైనా ఆకలితో అలమటిస్తే వారందరూ కూడా ఆదుకోమనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ గంగమల్లయ్య గారు ఏదైతే మాస్కులు పంపిణీ కార్యక్రమం చేస్తారో ఆ విధంగా ఆయా ప్రాంతాల్లో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే అనేక స్వచ్ఛంద సంస్థలు ఆయా గ్రామాల యువకులు ఆయా గ్రామాలు ఇక్కడ గ్రామ సర్పంచ్గా ఎంపికైనట్టు మొన్నకుడు ఇక్కడ నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్టుగా చూడడం జరిగింది. ఇలాంటి అందరూ కూడా దాతలు ముందుకు వచ్చి మరి ఆయా గ్రామాల్లో నిరుపేదల్ని ఈ లాక్డౌన్ పీరియడ్లో ఆదుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ప్రధానంగా గంగామలేనీశ్వరుడు నేను ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నా. ఒక చక్కటి కార్యక్రమం 2500 మాస్కుల్ని పంపిణీ చేయడం ఇది ఒక స్ఫూర్తిగా మరొకరికి ఉపయోగపడి ఈ గ్రామమే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా మరి ఈ విధంగా దాతలు ముందుకొచ్చి ప్రజారోగ్యాన్ని కాపాడడానికి ఆకలిని తీర్చడానికి కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు వస్తారని చెప్పిన ఒక భావని సందర్భం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరి ప్రత్యేకంగా